Krishna Jilla, Mailavaram Niyojakavargam, Ibrahim Patna Mandalam, Kotikalapudi Gramamlo, Nirvahinchina, Yella Patala Pampini Karikramam, Panduga Vatavaranamga Jarindi. Kotikalapudi Gram Convener, Rentapalli Nagarazu Advaryamlo Jarigina ee Karikramaniki, Mailavaram MLA Vasanta Krishna Prasad Mukhya Atithiga Palguni, Arhulaina 148 Mandiki, Yella Patalanu Pampini Chesaru. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పదకంలో మహిళలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ వారిని అగ్రభాగాన నిలబెట్టిన మహిళా పక్షపాతిగా సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోయారన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ ఆపేందుకు ప్రతిపక్ష నాయకులు కోర్టులను అడ్డుపెట్టుకుని ఎన్ని కుట్రలు చేసినా జగనన్న ఉక్కు సంకల్పం ముందు అవి నిలవలేదన్నారు. కొటికలపూడిలో ఏడాదిన్నర కాలంలో 3.06 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అమలు కాగా 1.80 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. అనంతరం కొటికలపూడి గ్రామ కన్వీనర్ రెంటపల్లి నాగరాజు మాట్లాడుతూ తమ గ్రామంలో ప్రతి ఏడాది శ్రీరామనవమి పండుగ 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గొప్పగా చేస్తామని ఇళ్ల పట్టాల పంపిణీ దానికి మించిన పండుగగా జరుగుతుందన్నారు. ఇంత గొప్ప పండుగ వాతావరణం జగన్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించే సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా మాత్రమే జరుగుతుందని తన చేతుల మీదుగా కూడా కొన్ని పట్టాలు పంపిణీ చేయటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ గ్రామంలో అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేసిన సీఎం జగన్ కు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ కు గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు హౌసింగ్ డిఏ నాగమల్లేశ్వరరావు, తహసీల్దార్ సూర్యారావు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ముస్లింస్ కి పవిత్ర రోజు అయినటువంటి శుక్రవారం మూడు పండగల కలిసి వచ్చిన రోజు నాలుగో పండగలాగా ఈ రాష్ట్రం మొత్తం 31 లక్ష దాదాపుగా అక్కచెల్లెళ్ళందరికీ ఇంటి పట్టాలు ఇస్తే మన మైలవరం నియోజకవర్గంలో 17,500 మందికి ఇస్తా ఉన్నాం. ఈ గ్రామంలో 128+20 148 మందికి ఇంటి పట్టాలు ఇస్తా ఉన్నాం. అంతేకాదు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మనవాళ్ళు ఇందాక స్వాతంత్రం వచ్చాక ఇన్ని పట్టాలు మాకు ఎప్పుడు రాలేదు సార్ అని చెప్పి ఈ పట్టాల కార్యక్రమం ఇవ్వకివ్వకి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చి ఒక్కసారి తాగిపోయే కార్యక్రమం కాదు. మీలో అర్హత ఉన్న వాళ్ళు, మిగిలిపోయిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంది ఒకటే, ఆయన పాదయాత్రలో ఈ పథకాలన్నీ ప్రకటించినప్పుడే ఈ వ్యవస్థని సక్రమంగా నడిపించాలి, అర్హత కలిగిన ప్రతి పేదకి సంక్షేమ పథకాలు అందాలి అంటే ఇప్పుడున్న వ్యవస్థ సరిపోదు అని చెప్పి గ్రామ వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ నెలకొల్పి ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళ ద్వారా పారదర్శకంగా పరిశీలన చేసి అందరికి ఇస్తా ఉన్నాం. దీంట్లో ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు లేకపోతే లబ్ధిదారులకి సరైన పత్రాలు లేక కనుక ఆగిపోయిన వాళ్ళు ఉంటే ఇన్ని సరి చేసుకొని మళ్ళీ అప్లికేషన్ పెట్టండి. ఇప్పుడు 128 లబ్ధిదారులు ఎంపికయ్యాక మళ్ళా 20 మంది లబ్ధిదారులు ఎంపికైంది, 148 మంది లబ్ధిదారులు లేరు. మీరు ఇంకా ఎవరున్నా కూడా అప్లికేషన్ పెడితే 90 రోజుల లోపల మళ్ళీ పట్టా ఇస్తాం. అంతేకాకుండా ఈ పట్టాలతో పాటే కాదు చేశాడు ఈ విధంగా అంటే మన కొటికలపూడిలో 108 పట్టాలంటే ఈ పట్టాల కోసం కనీసంగా నేను 2 నెలలు కాదు 3 నెలలు అయినా కానీ ఎన్నోసార్లు ఒక్కసారిగా దీనికి వచ్చింది 6 సార్లు వచ్చినాయి. ఫస్ట్ 52 తర్వాత 130 తర్వాత 190 ఎన్నోసార్లు అనమాట. వీటి గురించి ఎమ్మెల్యే గారికి చెప్పండి సార్ ఇట్లా వచ్చిన ఇట్లా పోయినాయి, ఇట్లా ఊళ్ళో గొడవలు జరిగాయి, నాకు వచ్చిన వాళ్ళు నా పేరు తీసేశారని మా ఇంటికి వచ్చేవాళ్ళు ఎన్నోసార్లు ఈ పట్టాల గురించి ఎంతో కష్టపడి ఈ విధంగా వచ్చినంటే నాకు తెలిసి ఇది ఒక పండగ, మామూలు పండగ కాదు. జగనన్న చెప్పాడంటే చేస్తాడు అదొకటే.